हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी। वेलकम टू अदिनम्मा चैनल। अदिनम्मा चैनल लो ई रोजु सब्जा गिंजलंडी, वीटिनी बेसिल अंटारु। बेसिल गिंजल योक्क पोषकालु मरियु आरोग्य प्रयोजनाल गुरिंची तेलुसुकुंदामंडी। वीटिनी एवरु वाडोच्चु एवरु वाडकूडदु कूडा ई वीडियोलो विवरंगा तेलुसुकुंदाम। ई वीडियोनि स्किप चेयकुंडा मीरु लास्ट वरकु चूसेसि मीकु नच्चिनट्लयिते लैक् चेयंडि, षेर् चेयंडि। मन चानल् फस्ट् टैम् चूस्तुन्नट्लयिते इप्पटिवरकु सब्स्क्राइब् चेसुकोकपोते सब्स्क्राइब चेसी पक्कने उन्ना बेल नी कूडा एक्टिवेट चेसुकुन्नारंटे नेनु चेसे लेटेस्ट वीडियोस अन्नी मिस अवकुंडा चूडोच्चंडि। इप्पुडु बासिल गिंजलु प्रपंचव्याप्तंगा अनेक पेर्लु कलिगि उन्नायंडि, वाटिलो कोन्नि तेलुसुकुन्नामु। सब्जा सीड्स, सब्जा गिंजलु, सब्जा वेतै अंटारु, फलुडा सीड्स अंटारु, अरबिक फलुडा सीड्स अंटारु, सेलाशी टूर्मिकिया, हर्जो, तुलक मालांगा गिंजलु, तुलक मलांगा गिंजलु, बासिकल कलिक, ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారండి। మన భాషలో అయితే ఇండియాలో కొన్ని, హిందీలో అయితే సబ్జా అంటారు, పంజాబీ వాళ్ళు అయితే బాబూరి అంటారు, తెలుగు వాళ్ళు మన సబ్జా విత్తనాలు వేబుదిపత్రి అని అంటారండి, తమిళ వాళ్ళు అయితే కామకస్తూరి, రామ్ తులసి ఇలా పిలుస్తూ ఉంటారు, ఉర్దూలో అయితే తుక్మలంగా అని పిలుస్తారండి। ఇలా చాలా రకాలు ఉన్నాయి వీటి పేర్లు। అయితే బేసిల్స్లో రకాలు కూడా ఉన్నాయండి। ఈ బేసిల్లో భూమి మీద అనేక రకాల బేసిల్ ఉన్నాయండి। బేసిల్ రకాలు ఆకులు, ఆకారం మరియు రంగు ధార నిర్ణయించబడతాయి। ఈ మనకి మన ఇండియాలో అయితే బ్లాక్ కలర్లో ఉండి చక్కగా ఇవి मन की टू कलर्स कनिपिस्तायंडी। कोनी साइड लो गोधुम लाइट रेडिश गोधुम कलर लो कनिपिस्तू उंटाई। मन की दोरिके सब्जा गिंजलु अयिते नल्लगा चिन्न चिन्नगा उंटायंडी। सब्जा गिंजल యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం। ఇప్పుడు సబ్జా చాలా ముఖ్యమైన పోషకాలు నిండి ఉన్నాయి। అవి చియా గింజల వల్లే ఒకే విలువ కలిగి ఉంటాయి మరియు అవి శరీర వేడిని తగ్గించే పానీయాల కొరకు వేసవి కాలంలో వాడతారండి। సబ్జా గింజలు బరువు నష్టం, ఆరోగ్యకరమైన చర్మం, అసిడిటీ నివారణ, దంత ఆరోగ్యం వాటికి బాగా పనిచేస్తాయి। బరువు నష్టం అంటే బరువు తగ్గటమండి। సబ్జా గింజలు బరువు తగ్గడానికి చాలా సహాయం చేస్తాయండి। బాబిలి విత్తనాలు అని కూడా పిలువబడే సబ్జా గింజలు బరువుని నియంత్రించడానికి చాలా బాగా పనిచేస్తాయి మరియు బరువు నష్టం గోల్ సాధించడానికి మనం బరువుని త్వరగా తగ్గాలి అని ఒక ఇక 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ అలా పెట్టుకొని ఒక గోల్గా పెట్టుకొని మనం డైలీ గాని ఈ సబ్జా గింజల్ని వాడుతూ ఉన్నట్లయితే మనకి హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్। కొంచెం మరీ ఎక్కువ కాకపోయినా మన బాడీలో ఉండే ఫ్యాట్ ని కొంచెం కొంచెం బర్న్ చేసుకుంటూ తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ సబ్జా గింజలు। ఈ గింజల్లో ఫైబర్ తో నిండి ఉంటాయండి। ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల రోజంతా ఉత్తేజంతో నిండి ఉంటాము। మీరు ఒక ఆరోగ్యకరమైన మార్గంలో బరువు కోల్పోవడానికి సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయండి। సబ్జాలు ఎలా పనిచేస్తాయంటే నీటిలో సబ్జా గింజలు నానబెట్టినప్పుడు దాని సామర్థ్యం అసలు కంటే 30 రెట్లు అభివృద్ధి చెందుతుంది। దాని ఫలితంగా సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి మనం తినే ఆహారం తగ్గుతుంది। ఆ విధంగా మీ బరువుని ఆరోగ్యకరమైన మార్గంలో సులభంగా బరువు తగ్గుతారు, మీరు అనుకున్న బరువుకి చేరగలుగుతారు। అలాగే ఆరోగ్యమైన స్కిన్ కోసం సబ్జా గింజలు ఎలా వాడుకోవాలంటే మనలో చాలా మంది చాలా చర్మ సమస్యలకునే ఉంటారండి। సబ్జా గింజలు మరియు కొబ్బరి నూనె కలిపితే చాలా చర్మ సమస్యలను ఎదుర్కోవచ్చండి। చర్మంని అందంగా ఏ సమస్యలు రానియకుండా చూసుకోవచ్చు ఈ కొబ్బరి నూనె వల్ల, సబ్జా గింజల వల్ల। కొబ్బరి నూనె శరీర చర్మం కోసం బాగా ఉపయోగపడుతుంది। కొబ్బరి నూనె మరియు సబ్జా గింజలు కలిపితే చర్మ సమస్యలను ఇంకా పరిష్కరించగలదు, ఇంకా ఎక్కువగా బాగా పరిష్కరించుకోవచ్చండి। దీనికి మీరు ముందు వాటిని నానబెట్టిన అవసరం లేదండి, వేడి నూనెతో వాటిని క్రష్ చేసి నలపాలి ఈ సబ్జా గింజల్ని। ఆ మిశ్రమం మన చర్మ వ్యాధులకు దూరం చేస్తుంది। వాడుకోవడానికి ముందు మీరు ఆ నూనె మిశ్రమాన్ని వడకట్టాలి। కొబ్బరి నూనె మరియు సబ్జా సీడ్స్ యొక్క మిశ్రమం తామర, సోరియాసిస్ మరియు ఇతర చర్మ సమస్యలను తీవ్రంగా ఖండిస్తుందండి, తగ్గించేలా చేస్తుంది। సబ్జా గింజలు అసిడిటీని కూడా నివారిస్తుందండి। ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు చాలా తరచుగా వస్తున్నాయి, ఎందుకంటే మంచి ఆహారం తినకపోవడం వల్ల మరియు జీవనశైలి కారణం వల్ల సబ్జా గింజలు కడుపులో శీతలకరణ మరియు
సడలించడం చేస్తాయండి. మనము టయానికి భోజనం చేస్తూ ఉండము, ఏదో ఒక టయానికి తింటూ అలా ఉన్న వాళ్ళకి ఆ జీవనశైలి అనేది సరిగా లేక ఉండటం వల్ల యాసిడిటీ అనేది వస్తుంది. కాబట్టి సబ్జా గింజలు మనకి కడుపులో చల్లదనాన్ని ఇస్తాయండి, యాసిడిటీని కూడా దూరం చేస్తుంది, పొట్టను శాంతంగా ఉంచుతుందండి. అది ఎలా తయారు చేసుకోవాలంటే, కప్పు పాలు, ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకోండి, బాగా కలపండి. మీ కడుపులో బర్నింగ్ అసౌకర్యం తగ్గించడానికి ఇది తింటే మీకు పూర్తిగా ఉపశమనం దొరుకుతుందండి. ఇది ఇవి మీరు ఒకసారి మీ వైద్యుని సలహా మేరకు మాత్రమే వాడుకోండి ఫ్రెండ్స్. మనకి యాసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ పాలల్లో మిక్స్ చేసేసుకొని ఈ సబ్జా గింజలు వేసుకొని తాగేయండి. నానబెట్టిన సబ్జా గింజల్ని మిక్స్ చేసుకోవాలి పాలల్లో. అవి తాగి చూసి మీకు బాగుంది అనిపిస్తే డైలీ కంటిన్యూ చేయండి, లేదు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని వాడుకోవచ్చు ఈ ఈ కడుపులో మంటకి. అలాగే డయాబెటీస్ చికిత్స కోసం కూడా సబ్జా గింజల్ని వాడుకోవచ్చండి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుందండి. ఇది మధుమేహం రకం 2 సబ్జా గింజలు బాగా పనిచేస్తాయండి. టైప్ 2 అని ఉంటాయి ఈ డయాబెటీస్లో కూడా, దానికి ఇది బాగా పనిచేస్తుంది. దానికి ఎలా చేసుకోవాలంటే, 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు మరియు 1 గ్లాస్ పాలు, రుచి కోసం వెనిలా అట్లాంటివి ఏమైనా ఫ్లేవర్స్ వేసుకోవచ్చు పాలల్లో, మిక్స్ చేసుకొని ఇవి కలిపి తాగేయండి రాత్రిపూట. ఇది కూడా మీరు డాక్టర్ని సంప్రదించి తాగి చూడండి. అలాగే సబ్జా గింజలు మలబద్ధకాన్ని తగ్గిస్తుందండి. సబ్జా గింజలు తింటే అంతర్గత కడుపు శుభ్రపడటానికి సహాయపడతాయి. ఇవి సులభంగా ప్రేగు కదలికను చేస్తుంది మరియు కడుపు నుండి టాక్సిన్స్ని బయటకు తీయడానికి సహాయపడతాయి. ఇవి మలబద్ధకం తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. పడుకునే ముందు పాలు తాగుతారు కదా, దానితో పాటు సబ్జా గింజలు నానబెట్టి అవి తాగితే అంతర్గత కడుపుని శుభ్రపరచడానికి బాగా సహాయపడతాయండి. ఇవి అప్పుడు మనం పేగులో చక్కగా ఈ మలబద్ధకం సమస్య అనేది లేకుండా చక్కగా ఉపశమనం పొందొచ్చండి. జుట్టు కోసం కూడా సబ్జా గింజలు వాడుకోవచ్చు. సబ్జా గింజల్లో విటమిన్ కే, ప్రోటీను మరియు ఐరన్లు పుష్కలంగా ఉంటాయి. మీ జుట్టు మెరుస్తూ మరియు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి తీసుకుంటే జుట్టు నష్టం మరియు జుట్టు బోడి అవ్వకుండా, అంటే పల్చగా అయిపోకుండా ఉంటాయండి. మీ రోజువారీ ఆహార అవసరాల్లో సబ్జా గింజలు తీసుకుంటే మనకి ఆ జుట్టు అనేది కూడా హెల్దీగా ఉంటుంది. వేసవికాలంలో సబ్జా గింజలు మనకి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామండి. సబ్జా గింజలు శీతలీకరణ పనిగా పనిచేస్తాయండి, అంటే చలవ చేస్తాయి. అవి శరీర వేడిని తగ్గించే శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వేసవికాలంలో ఫలూడా, రోహ్, అబ్బా, నిమ్మనీరు మరియు షర్బత్ వంటి వివిధ రకాల శీతల పానీయాలలో సాధారణంగా ఉపయోగకరంలోకి ఈ సబ్జా గింజలు ఉపయోగకరంగా ఉంటాయండి. పానీయం యొక్క శీతలీకరణ లక్షణాలను పెంచడానికి సబ్జా గింజల్ని కూడా జోడిస్తే వంటికి చలవ బాగా చేస్తుంది. ఇది వేసవి సమయంలో శరీర వేడిని తగ్గిస్తుంది. సబ్జా గింజలు శరీర వేడిని తీసేసి మీ శరీరాన్ని సమర్థవంతంగా విశ్రాంతి తీసుకునేలాగా చేస్తాయండి. ఈ సబ్జా గింజల్లో మంచి పోషక విలువలు కలిగి ఉన్నాయండి. సబ్జా గింజలు కీలకమైన పోషకాలతో నిండి ఉంటాయి. సబ్జా గింజలు అనేక ఫైటోకెమికల్స్ మరియు ఓరియంటైన్, వెసెనిన్ మరియు వివిధ అనామ్లజనకాలు వంటి పాలఫినోలిక్ ఫ్లావనాయిడ్స్ని కలిగి ఉంటాయండి. బాసిల్ గింజలు ఆకులు సిట్రల్ యూజినోల్, సిట్రినెల్లోల్ మరియు టెర్పినోల్ వంటి ముఖ్యమైన నూనెలు కలిగి ఉంటాయి. సబ్జాలలో విటమిన్ ఏ, విటమిన్ కే, బీటా కెరోటిన్, లుయాటిన్ మరియు జెక్సతిన్ కూడా ఉంటాయి. ఇవి పొటాషియం, రాగి, కాల్షియం, పోలేట్స్, మెగ్నీషియం మరియు మ్యాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉన్నాయండి. ఇన్ని మంచి పోషకాలు ఉన్నాయి కాబట్టి మనం సబ్జా గింజల్ని రోజు వాడుకోవడం మంచిదండి. మనల్ని హెల్దీగా కూడా ఉంచుతాయి ఇవి సబ్జా గింజలు. అలాగే సబ్జా గింజలు డీటాక్స్ ఏజెంట్గా కూడా పనిచేస్తుందండి. సబ్జా గింజలు రక్తం శుద్ధి చేయడంలో సహాయం చేస్తాయి మరియు వాంతులు, వికారం తగ్గుతాయి. సబ్జా గింజలు వినియోగం ఆహార విషయం మరియు ఎన్నో రకాలుగా ఈ మనం ఆహారం తీసుకున్న వాటిలో శుభ్రపరుస్తుందండి. అదనంగా మూత్ర విసర్జన చర్యలు మూత్రపిండాల్లో ప్లస్ చేస్తాయి. ఇవి కడుపులో నుంచి ఏదైనా బాగోకపోయినా కూడా ఈ సబ్జా గింజల్ని వాడటం వల్ల ఈ డీటాక్సిన్స్ ఏజెంట్గా పనిచేస్తాయండి ఈ సబ్జా గింజలు. అలాగే సబ్జా గింజల యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయండి సబ్జా గింజల్లో. సబ్జా గింజలు లేదా బేసిల్ గింజలు నొప్పి, వాపు మరియు వాపు నుండి ఉపశమనం కలిగించే శోధ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో ఇవి రక్తనాళాల్లో
ఫలక అభివృద్ధిని నియంత్రించడానికి మరియు ఆర్థరైటిస్లో వాపు నుండి ఉపశమనం కోసం ఉపయోగించబడతాయి. సబ్జాగింజలు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడానికి మరియు గుండెకు వచ్చే జబ్బులను కూడా తగ్గిస్తుందండి. అలాగే చాలా రకాలు ఉన్నాయండి ఇందులో. ఇంకా చెప్పాలంటే బోలెడు అన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ పళ్ళ నుంచి చెడు వాసన వస్తుంటుంది కదండి, అది కూడా పోతుంది. నోటి పూతలు, నోట్లో పూతలు లాంటివి ఉంటాయి కదా, ఈ సబ్జాగింజలు తీసుకోవడం వల్ల నోట్లో పూతలు కూడా తగ్గుతాయండి. అయితే మీరు ఈ వీళ్ళు మాత్రం అస్సలు తీసుకోకూడదండి, ఇది ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. సబ్జాగింజల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. అవి ఏంటంటే, సబ్జాగింజలు పిల్లలు మరియు వృద్ధులకు ఉపయోగించకూడదండి. మరీ చిన్నపిల్లలు అంటే 4 సంవత్సరముల లోపు ఉన్న పిల్లలకి, అలాగే 60-70 పైన పడి ఉన్న వృద్ధులకి ఉపయోగించకూడదు. లైట్గా ఉపయోగించుకోవచ్చు, ఎక్కువగా ఉపయోగించకూడదు వృద్ధులకి. ఎందుకనగా మీ నీరు మరియు గింజలు సరికాని అసతుల్యత కారణంగా, అంటే మనం నీళ్ళల్లో నానబెట్టి ఈ సబ్జాగింజల్ని తీసుకుంటాం కదండి, అవి చలువ చేస్తాయండి. అయితే ఈ సబ్జాగింజలు మనకి కొంచెం ఎక్కువ చలువ చేసి ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇది అంత మంచిది కాదు. ఈస్ట్రోజన్ స్థాయిని తగ్గిస్తాయండి ఈ సబ్జాగింజలు. అందువల్ల గర్భిణులకు సబ్జాగింజలు ఇవ్వరాదండి. గర్భిణులకి సబ్జాగింజలు ఇవ్వకపోవటమే చాలా మంచిది. ఈ ఇట్లా మనము గుర్తు పెట్టుకొని ఎంత అవసరమో అంత వినియోగకరంగా, అంటే ఎంత అవసరమో అంత మాత్రమే వాడుకోండి. అతికి ఏది మంచిది కాదు. మనం రోజు 2-3 స్పూన్ల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. నానబెట్టిన సబ్జాగింజల్ని 2-3 స్పూన్ల కన్నా ఎక్కువగా తీసుకోకపోవటమే మంచిదండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్